హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నరేష్. ఈరోజు మనతో పాటు ఇన్ఫ్లుయెన్సర్ తెలంగాణ మధుశ్రీ గారు ఉన్నారు. సో మీరు ఇంటర్వ్యూలో నీట్గా మాట్లాడుతున్నారు ఎందుకు? సో నాకు బాగా ఏం మెసేజ్లు వచ్చినాయి ఇన్స్టా బాగున్నావని వస్తాయి. నాకు చాలా వచ్చాయి, ఎవరికి రిప్లై ఇవ్వలేదు. ఈవెన్ ఇప్పుడు కూడా మంది హర్ట్ అయిపోయినారు. అంటే మీరు అమ్మాయి అనుకొని మీతో చార్జ్ చేయడము వర్క్ అయిపోయిన తర్వాత వచ్చి అప్పుడు రెడీ అయ్యి ఒక 3 వరకు నైట్ midnight 3 వరకు రీల్ చేసేసుకొని ఊరికి వెళ్ళినప్పుడు చాలా మంది మంచి రెస్పాన్స్ ఉంది, చెడ్డ రెస్పాన్స్ కూడా ఉంటుంది. మేబీ రావచ్చు. మా ఇంట్లో వాళ్ళకి కానీ మా రిలేషన్స్ ఎవరైనా ఉంటే ఏది తయారవుతుంది వాళ్ళు. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నరేష్. ఈరోజు మనతో పాటు ఇన్ఫ్లుయెన్సర్ తెలంగాణ మధుశ్రీ గారు ఉన్నారు, మాట్లాడుతున్నారు. హలో అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో యాక్చువల్గా మీ చాలా ఇంటర్వ్యూస్ చూస్తున్నాం. ఓకే. సో మీరు యాక్ట్ అంటే ఇన్స్టాలో రీల్స్ చేసేటప్పుడేమో తెలంగాణ భాషలో మాట్లాడతారు, ఇంటర్వ్యూలో నీట్గా మాట్లాడుతున్నారు ఎందుకు? సో నాకు మాట్లాడడం ఇష్టం, నీట్గానే మాట్లాడతాను నేను ఎప్పుడైనా. కానీ ఇంకా మనల్ని ఎవరైనా గెలిస్తే మాత్రం ఊరుకోం కదా, ఒరిజినాలిటీ చూపించాల్సింది. అరే మీరు కామెంట్ పెడితే ఊరుకుండేటోళ్ళం కాదు అని. అట్లా ఇన్స్టాలో మీరు కావాలని అంటే అట్లా ఆ విధంగా మాట్లాడి ఫేమ్ కావడానికి అట్లా మాట్లాడనారా? లేదు లేదు, అట్లా ఏం లేదు. నేను అంతా ప్రిపేర్ చేసుకున్నది. నేను ఎప్పుడు మాట్లాడను, లైక్ ఓకే కామెంట్ వచ్చిందా వాడికి సమాధానం ఇవ్వాలనుకున్నానా, సో ఇచ్చేస్తా అంతే. చాలా మంది అమ్మాయిలు ఇన్స్టాలో రీల్స్ చేయడము ఏదో ఒక టాపిక్ పైన లేకపోతే ఏదో ఒక దానికి కొంచెం హార్డ్గా హార్ష్గా కొన్ని బ్యాడ్ వర్డ్స్ కొన్ని చాలా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు. చేసిన తర్వాత ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా దానికి రియాక్ట్ అయ్యి వాళ్ళు ట్రోల్ చేయడము, వాళ్ళకు వ్యతిరేకంగా అంటే ఆపోజిట్గా వీడియో పెట్టడము, మళ్ళీ ఈ రీల్ చేసిన వాళ్ళు వాళ్ళని వేసుకోవడం, ఇదే జరుగుతుంది ఇన్స్టాలో. సో మీరు కూడా అలాగే చేస్తారు కదా? నేను అలా ఏం స్టార్ట్ చేయలేదు. నేను నార్మల్గా నా వీడియోస్ ఏదో నాకు నచ్చిన సాంగ్ నేను చేసుకున్నాను. ట్రోలింగ్ అంటే వేరండి. ట్రోలింగ్ అంటే లైక్ ఎక్కడో ములుకున్నావు అని ముంగడి తీసుకొచ్చాడు అంటే అది ట్రోలింగ్. కానీ నేను అలా కాదు కదా, నాకు నా మంచి వీడియోస్కి మంచి సాంగ్స్కి కామెంట్స్ పెట్టిన వాళ్ళకు నేను రిప్లై ఇచ్చాను. నేను దాన్ని ట్రోల్ అని నేను అనను, అది ఒక రిప్లై అంతే. మిమ్మల్ని ట్రోల్ చేయడం కానీ మీరు చేయలేదు. నేను ఎవరిని చేయలేదు, నన్ను మాత్రం అస్మాన్ చేసుకురు కానీ కుషైర్ అంతే. ఓకే. సో రీల్స్లో చేస్తుంటారు కదా, తిడుతుంటారు కదా, ఏదన్నా ఒకటి ఒక రీల్ చేయండి తిట్టడంలో. తిట్టడాలు ఏముందండి, కామన్గా బ్యాడ్ వర్డ్స్ రాసినా కానీ బ్యాడ్ కామెంట్స్ చేసినా కానీ అరే ఎందుకు ఇట్లా చేసుకుర్రా, బాడుకోవాలి, మంచిగా ఉండుర్రి, మీ పని ఏదో మీరు చక్కగా చేసుకుని, అందరిని ఎందుకు ఇట్లా బ్యాడ్గా చేస్తుర్రు. సో ఎవరో ఒకరు చేతులు జిక్కవరు, మీ దవడలు ఇరవకోవరు అంతే. ఓకే. సో ఇలాంటి రిప్లైలు వస్తాయి మధుశ్రీ దగ్గర నుంచి. ఇన్స్టాలో చాలా మంది కామెంట్స్ పెడతారు కదా, కానీ ఇన్బాక్స్లో చాలా మంది మెసేజ్ చేస్తుంటారు. బాగా ఏం మెసేజ్లు వచ్చినాయి ఇన్స్టా? బాగున్నావని వస్తాయి. రీల్స్ బాగున్నాయి, నీట్గా సాంగ్స్ బాగా చేస్తారు, సెలెక్షన్ బాగుంటుంది అని. మోస్ట్లీ అయితే బ్యూటిఫుల్, బాగున్నావు నువ్వు లుకింగ్ వైజ్ అని వస్తాయి అంతే. ఇంకా హాట్ కామెంట్స్ అంటే ఏమొచ్చాయి? హాట్ కామెంట్స్ ఎవరు పెట్టలేదు. ఇంకా ఇట్లా రిప్లై ఇచ్చిన తర్వాత అంత సాహసానికి ఎవరు ఇచ్చేలా. ఓకే. సో క్యూట్గా వరకు మెసేజ్ చేస్తారు. నేనా ప్రపోజల్ లాంటి నేనా? నాకు నాకు చాలా వచ్చాయి, ఎవరికి రిప్లై ఇవ్వలేదు. ఈవెన్ ఇప్పుడు కూడా ఇన్బాక్స్ ఓపెన్ కాలేదు. ఇప్పటివరకు ఎన్ని వచ్చిండొచ్చు? 1000 వచ్చిండొచ్చు? 1000 మెసేజ్లు చాలా వచ్చిండొచ్చు, వస్తూనే ఉంటాయి. ఇంకా అయ్యా వస్తాయి. నా ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు కూడా చేశారు చాలా మంది. ఓకే. చాలా మంది హర్ట్ అయిపోయినారు. అంటే మీరు అమ్మాయి అనుకొని మీతో చార్జ్ చేయడము, చాటింగ్ అంటే నేను ఎవరికి పాపం టైం ఇవ్వలేదు. నేను అక్కని మెసేజ్ చేయడము, అక్కని కామెంట్ చేయడం, వాళ్ళకి రిప్లై ఇచ్చా. అక్కని చేసిన వాళ్ళకి అందరూ ఫీల్ అవుతున్నారు కదా, ఇప్పుడు ఏం చెప్తారు వాళ్ళకి? ఓకే, అబ్బాయి తెలియవారికి లైక్
అక్క అయినా అన్న అయినా కానీ వాళ్ళ ఏదైనా ఉంటే మాట్లాడాలి అనిపించింది నా రీల్స్ చూసి, నేను రిప్లై ఇచ్చాను కాబట్టి వాళ్ళు హ్యాపీ. మేబీ ఇంకా వేరే ఎవరైనా హోప్స్ పెట్టుకుంటే వాళ్ళు మేబీ డిసప్పాయింట్ అయ్యి ఉండొచ్చు. చాలా మంది కామెంట్స్ లో ఇన్ని రోజులు నేను అక్క అక్క అని మెసేజ్ చేసినా అని బాధపడితే, ఇంకొకటి ఏమో నువ్వు అక్క అనే మెసేజ్ చేసినావు ఇంకా నేను వేరేదనుకొని ఉన్నా చాలా ఫీల్ అవుతున్నా అని చెప్పి పెట్టినారు. ఏం చెప్తారు వాళ్ళకి? సో నేను ఏమనట్లే, అక్క అని చేసిన వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకా మీ మీద క్రష్తో మీ ఊరికే మీ వీడియోలు చూడడము అది మాత్రం కదా. ఐ డోంట్ నో హట్ ఎందుకు అవుతారు చూడండి. నేను వాళ్ళకి రెస్పాండ్ అయ్యి లేదంటే ఏదో రోజు డైలీ కాల్ చేయడం మాట్లాడడం అదేవిధంగా చేస్తే మేబీ హట్ అవుతుంది, దానికి రెస్పాండ్ అవుతా. కానీ నేను ఏం చేయలేదు కాబట్టి. అనిపించింది ఎప్పుడైనా అబ్బాయిలు చాలా మంది మెసేజ్ చేసినప్పుడు వాడుకుందాము అని చెప్పి? ఏ లేదు, పాపం అనిపించింది. ఆ విధంగా కాదు కానీ డబ్బులకి పాప వాళ్ళే వర్క్ చేసుకుంటారు, కొంతమంది కూలి పనికి వెళ్తారు. థాట్ మీకు రావడం కానీ నీకు మీకు ఎవరు కానీ చెప్పడం, మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఇట్లా చేస్తున్నారా అంటే ఈ విధంగా చెయ్యి అని చెప్పి? ఏ లేదు, అట్లా ఏం అనిపించలేదు. ఎందుకంటే ఈ రోజు కాకపోతే రేపైనా కానీ మనం అందరి ముందుకి రావాల్సిందే. సో అప్పుడు మనం గోల్ వేరుంది యా, అందుకని నాకు అది కాదు, ఆ థాట్ లేదు. ఇంకా మనం చూస్తుండే చాలా మంది అబ్బాయి అమ్మాయి పేరుతో అబ్బాయి బ్రూడి కొట్టించిండు, చాలా ఉన్నాయి మెసేజ్లు, చాలా ఉంటాయి కదా, చాలా ఉన్నాయి. అట్లా ఉన్నాయి. ఓకే, ఆ విధంగా చేయొద్దు అనుకున్నారు? అలా చేయొద్దు, ఎందుకంటే నేను సోషల్ మీడియాకి ఒక పర్పస్ కోసం వచ్చాను, నేనేంటో నిరూపించుకుందామని వచ్చాను కాబట్టి. సో వాళ్ళు ప్రపోజ్ చేశారనో పొగిడారనో వాళ్ళు కరిగిపోతే ఇంకా నేను అక్కడిని స్టాప్ అయిపోతాను కదా. అండ్ ఇంకొకరు బ్యాడ్ కామెంట్స్ పెట్టారంటే వాళ్ళని చూసుకుంటారు రోజంతా, ఉంటే నెవర్. నేను అనుకున్నది అవన్నీ సాధించలేను. జస్ట్ ఓకే, టైం దొరికినప్పుడు ఒకరిద్దరికి నా అంటే ప్రొఫైల్ చూసి ఫ్యామిలీస్ ఉన్నా ఫొటోస్ ఉన్నా అయినా కానీ వీళ్ళు ఇంత సాహసాన్ని కొడుగొడుతున్నారంటే వాళ్ళు ఫ్యామిలీ పట్ల బాగుండరు అని కొంచెమన్నా మారతారేమో అని రిప్లై ఇచ్చేదాన్ని. ఓకే, అట్ ద సేమ్ టైం అమ్మాయిలకి అమ్మాయిలు మెసేజ్ చేయడం, మీరు కూడా అబ్బాయి కాబట్టి అమ్మాయిలతో క్లోజ్ అవుతాం అమ్మాయి ముసుగులో అనే ఆలోచన కానీ రావడం జరిగిందా? లేదు, అట్లా అట్లా కూడా రాలేదు. చాలామంది చేసి ఇప్పటి కూడా చేస్తూనే ఉంటారు కావాలని అమ్మాయిలాగా ఫ్రెండ్షిప్ చేసి. నేను ఎవరితో అంత ఫ్రెండ్షిప్ చేయలేదు, నంబర్స్ ఎక్స్చేంజ్ అట్లాంటి ఏం లేవు. అమ్మాయిలు మెసేజ్ చేశారా మీకు ఎవరన్నా? చేసిళ్ళు, మంచిగా ఉంటాయి అక్క రీల్స్ బాగుంటాయి కొంచెం సపోర్ట్ చేయండి మాకు అట్లా చేసిళ్ళు. కానీ ఇంకా రెగ్యులర్గా నాకైతే నేను మాట్లాడలే ఎవరితో, అవాయిడ్ అంత టైం నాకు లేదు. యాక్చువల్ చెప్పాలంటే 11 hours వర్క్ చేసుకున్నాను, తర్వాత కొంచెం టైం ఉంటే రీల్స్ అంతే. ఒక్కసారిగా బిజీ అయిపోయినారు లైఫ్లో, అంటే టైం కూడా లేదంటున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? ఎట్లా అంటే బిజీ అంటే ఇంకా రీల్ చేయడం లేదు కొత్తగా, ఇంకెట్లా అంటే ఇంకో 10 మందికి ఎట్లా కనిపించాలి అంతే ఉంది. కానీ నేను అనుకున్నది ఇంకా కాలేదు కదా, 24 గంటలు సరిపోతలేము అసలు. కానీ నేను అనుకున్నది వేరు, అది ఇంకా రీచ్ అవ్వలేదు నేను. ఓకే, సో దుబాయ్కి ఎప్పుడు వెళ్ళినారు, ఎందుకు వెళ్ళారు? 4 years అవుతుంది వెళ్ళి, కొంచెం అదే మనీ పర్పస్ అందరు. మనీ పర్పస్ 4 years కింద. సో మదరు బ్రదర్ ఇద్దరే మీకు ఇంట్లో? అమ్మ అన్నయ్య నేను, ఇప్పుడు అన్నకి మ్యారీడ్, ఒక బాబు. ఎస్. సో 4 years మీరు ఎప్పుడు స్టార్ట్ చేసింది గట్టపేయడం, ఇక్కడేనా దుబాయ్కి వెళ్ళిన తర్వాత? నేనా దుబాయ్కి వెళ్ళాక స్టార్ట్ చేశాను. ఓకే, ఇక్కడ వేయలేదు అసలు? ఇక్కడ వేయలేదు, అక్కడ స్టార్ట్ చేశాను. మళ్ళీ వెకేషన్కి వచ్చాను 2 years back, అప్పుడు కూడా ఇక్కడ షార్ట్ ఫిలిమ్స్ చేశాను. అసలు ఎందుకు స్టార్ట్ చేశారు అమ్మాయిలాగా, ఎందుకు? యూట్యూబ్లో ఒక అంటే దుబాయ్లో కొత్తగా మన వాళ్ళు సరదాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశారు, అందులో ఒక స్కిట్ చేద్దాము అని వేరే అమ్మాయిని కాంటాక్ట్ అవుతే తను వస్తా అని చెప్పి హ్యాండ్ ఇచ్చిందన్నమాట. సో ఇంక మా ఫ్రెండ్ మహేష్ అని వాడు నాకు చెప్పాడు, నువ్వు బాగుంటావురా కొంచెం అమ్మాయిలాగా లుకింగ్ వైజ్ కొంచెం ట్రై చేయి అంటే 2 days టైం తీసుకొని ట్రై చేశాను, అది కొంచెం మంచి రెస్పాండ్ వచ్చింది. దాని తర్వాత కూడా వదిలేసిన నేను, ఎందుకంటే మనం జాబ్ చేసుకోవడానికి వెళ్ళినాం కాబట్టి ఆడ ఇంత ఖాళీగా ఎవరు ఉండరు కదా. వీక్లీ 1 once ఒక హాలిడే వస్తుంది, అది ఎప్పుడెప్పుడో ఎవరెవరు ఫ్రెండ్స్ కలవడానికే వెళ్తారు, అందరు గ్యాదర్ అవ్వడానికి వీలు ఉండదు. వదిలేసిన నేను ఇంకా, అండ్ బాగా ఆలోచించి ఆ ఒక్క షార్ట్ ఫిల్మ్ మాత్రం చేసిన. తర్వాత ఇంకా టిక్టాక్ స్టార్ట్ చేసిన. అట్లా చాలామంది బాగున్నావు లుకింగ్, ఓకే నువ్వు షోస్కి వెళ్ళొచ్చు అని అంటే అప్పుడప్పుడు ఒక 1 month ఒకసారి అట్లా స్టార్ చేసి ఇంటిని. తర్వాత ఇంకా వీక్లీ 2 times 3 times రెడీ అవ్వడము, ఒక 10-15 వీడియోలు తీసుకొని పెట్టుకోవడము ఒకేసారి,
డైలీ అవ్వడం అంటే కుదరదు కదా, మనకు టైం ఉండాలి, అందరికి డిస్టర్బ్ అవుతుంది రూమ్లో ఒక 6 మెంబర్స్. అట్లా డ్రాఫ్ట్లో పెట్టేసుకొని డైలీ 1 వీడియో 2 వీడియో అట్లా పోస్ట్ చేసేదాన్ని. అలా వైరల్ అయిపోయా. ఇప్పుడు కాదు, టిక్టాక్ నేను 2 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తాను. 1.5 ఇయర్ టిక్టాక్ డైలీ యూజ్ చేసేదాన్ని. అట్లా ఇది ఇన్స్టా 3 మంత్స్ బ్యాక్ స్టార్ట్ చేసిన. 3 మంత్స్ బ్యాక్? ఓకే. రెగ్యులర్గా వీడియోస్ పెట్టడం 3 మంత్స్ బ్యాక్. అంతకుముందు నార్మల్ వీడియోస్ ఉండే నాయి. అంతకుముందు అంటే నాకు బోర్ వచ్చింది అనమాట. టిక్టాక్లో కూడా ఇదే గెటప్, ఫ్రీడమ్ లేదు. అందుకే నేను ఇన్స్టా నార్మల్గా స్టార్ట్ చేసిన, నార్మల్ వీడియోస్ పెట్టిన. దానికి ఏం రెస్పాండ్ అవ్వలేదు ఎవరు. తర్వాత ఆ వీడియోస్ టిక్టాక్ కొన్ని వీడియోస్ తీసి పోస్ట్ చేశాను. పాత డిలీట్ చేశారు. ఇది క్లిక్ అయిన తర్వాత, నా వీడియోస్ వైరల్ అయిన తర్వాత అవి డిలీట్ చేసేసా. ఓకే. సో అప్పుడు ఎంత ఉండే ఫాలోవర్స్? 3 మంత్స్ బ్యాక్ స్టార్ట్ చేయకముందు ఈ వీడియోలు పెట్టకముందు 1000 ఉండే. ఇవి కొన్ని వీడియోస్ చేసిన తర్వాత 1400-1600 అట్లా అయ్యింది. దాని తర్వాత ఇప్పుడు 20,000. ఇన్స్టాకి ప్రమోషన్స్ ఇవన్నీ వచ్చినాయా? ప్రమోషన్స్ అయితే నేను ఇప్పటివరకు చేయలేదు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం? నన్ను అప్రోచ్ అంటే చిన్న చిన్న ప్రొడక్ట్స్ కోసం నన్ను అప్రోచ్ అయ్యారు. చేయాలి, చేయలేదు, పెండింగ్లో ఉన్నాయి. ఓకే. సో దుబాయ్లో 4 ఇయర్స్ ఉన్నారు మీరు. దుబాయ్లో 4 ఇయర్స్ ఉన్నప్పుడు మామూలుగా ఒక అమ్మాయి అనుకుంటారు ఖచ్చితంగా. సో ఈ గెటప్లో ఇబ్బంది జరిగిందా మీకు ఎవరన్నా ఇట్లా ఎంబడబడము ఏమన్నా? లేదు, హరాస్మెంట్ కానీ ఏమడబడము అండ్ ఇబ్బంది అట్లా ఏం జరగలేదు. అంటే విదేశాల్లో ఇట్లా జరుగుతుంటాయి, రేపులు జరుగుతుంటాయి. లేదు, నేను చెప్పాను కదా సెక్యూరిటీ ఉంటుంది అని. ఇండియన్ వెళ్ళాను. జరిగింది ఏమన్నా సెక్షువల్ హరాస్మెంట్ లాంటివి ఏమన్నా ట్రై చేసినారు ఎవరన్నా? లేదు, అలా ఎవరు చేయలేదు. నార్మల్గానే ఉంటాను కాబట్టి అట్లాంటిది ఏం జరగలేదు. వర్క్కి ఫార్మల్లో వెళ్తాము, రూమ్కి ఫార్మల్లోనే. చెప్పాను కదా ఓన్లీ నేను రెడీ అయితే ఇంకా నేను బయటకు వెళ్ళాను. ఓన్లీ నా రూమ్ మాత్రమే. ఓకే. ఓన్లీ రీల్స్కి? ఓన్లీ రీల్స్కి ఒక 2 అవర్స్ 3 అవర్స్. అది నైట్ ఇవి వర్క్ అయిపోయిన తర్వాత వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి వంట చేసేసుకొని తర్వాత పడుకున్న తర్వాత. సో నేను రెడీ అయ్యి లైక్ 11:30 అట్లా అప్పుడు రెడీ అయ్యి ఒక 3 వరకు నైట్ మిడ్ నైట్ 3 వరకు రీల్స్ చేసేసుకొని మళ్ళీ ఫ్రెష్ అప్ అయి పడుకొని యథావిధిగా మార్నింగ్ డ్యూటీ అట్లా. ఓకే. సో రెడీ కావాలనే ఒక ఇది ఎట్లా వస్తుంది మీకు ఆ ఫీలింగ్ రెడీ కావాలి మంచిగా? అదే నేను రెడీ కాకపోతుండే అంటే మేబీ వీడియో వైరల్ కాకపోతుంటే నార్మల్గా చేసేవాడిని. మళ్ళీ వీడియో వైరల్ అవ్వట్లా మళ్ళీ కంపల్సరీ రెడీ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అండ్ నేను అనుకున్నది నేను స్క్రీన్ పైన కనిపించాలి, ఏదో ఒక ప్లాట్ఫామ్లో నేను ఉండాలి అని మా వాళ్ళు కూడా ఉంటారు కదా. అంటే ఉంటుంది కాక మన ఫ్రెండ్స్ అయినా ఇంకా మా విలేజ్ వాళ్ళైనా ఏ మా ఊరోడే ఫలానా షోలో చేస్తున్నాను ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా. అండ్ మనకు చేయొచ్చు, కొంచెం సూటబుల్గా అయింది, అందరూ రిసీవ్ చేసుకుంటారు నన్ను అని ఒక థాట్ అన్నమాట. దానివల్ల రెగ్యులర్గా కంటిన్యూ చేయాల్సి వచ్చింది. ఓకే. సో అలాగే మీరు చూసుకుంటే ఊరికి వెళ్ళినప్పుడు చాలామంది చాలా మంచి రెస్పాన్స్ ఉంది. మంచి రెస్పాన్స్ ఉంది, చెడ్డ రెస్పాన్స్ కూడా ఉంటుంది. లేదు, నాకు అది వినిపించాలా. రాకపోయినా కూడా మేబీ రావచ్చు మా ఇంట్లో వాళ్ళకి కానీ మా రిలేషన్స్ ఎవరైనా ఉంటే. ఏది తయారైతుంది వాళ్ళు అనుకుంటారు, ఖచ్చితంగా అనుకుంటారు, మంచి అయినా చెడు అయినా కానీ అనుకుంటారు. పెళ్లి చేసుకున్న ఏజ్లో ఏంది ఇదంతా? అంతేగాని పట్టించుకోవద్దు కదా, ఎందుకంటే కష్టం నష్టం మనం మన లైఫ్ని మనం లీడ్ చేసుకున్నప్పుడు. నెగిటివ్ కామెంట్స్ నెగిటివ్ పట్టించుకోవద్దు, కానీ మీ వరకు అట్లా అన్నప్పుడు ఏమనిపించింది? నేను ఎప్పుడు వాళ్ళకి రెస్పాండ్ అవ్వను. ఒకవేళ నా చుట్టాలు అన్నా కానీ సరే మంచిది అని ఆ మాటకు వాళ్ళకి అట్లానే కూల్గా సమాధానం ఇచ్చేసి వచ్చేస్తా అంతే. అమ్మ ఎప్పుడన్నా వద్దురా వీళ్ళందరూ ఇట్లా అంటున్నారు ఎందుకు ఇవన్నీ? అనలేదు అమ్మ, ఎందుకంటే నేను చెప్పింది వినాను, అమ్మకు తెలుసు ఏమైనా చేయాలనుకుంటే చేస్తాడు అని తెలుసు. అమ్మకు కూడా చెప్పేసిన ఇవ్వలేమన్నా పట్టించుకోకు, నేను నువ్వు అంటే అమ్మకు నేను కదా, సో నీకు సమాధానం చెప్తా, నీకు ఆ బాధ్యత నాకు ఉంది, కానీ ఇంకా వేరే వాళ్ళు ఎవరన్నా నువ్వు పట్టించుకోకు అండ్ నాకు చెప్పకు అని చెప్పేసి. సో దీని మీద ఈ గెటప్ మీద సంపాదించినదేమన్నా ఇన్కమ్ ఓకేనా, సాటిస్ఫైగా ఉన్నారా? లేదు, నేను ఏం సంపాదించలేదండి దీనిపైన. నేను ఎప్పుడు బయటకు వెళ్ళి ఏదో షోస్ కానీ అండ్ ఏదైనా ప్రమోషన్. ఓన్లీ రీల్స్ వరకే చెప్పాను కదా, అది కూడా ఒక 2-3 అవర్స్ నన్ను నిద్ర పోగొట్టుకొని రీల్స్ మాత్రమే చేశాను. అంటే ఓ 10 మందికి దగ్గర అవ్వాలి, లైక్ వాళ్ళు కూడా నన్ను గుర్తుపట్టాలా, తిని ఫలానా వ్యక్తి అని. అందుకే జబర్దస్త్ కూడా వెళ్తున్నావు,
లేదు ఇంకా నేను నాకు అట్లాంటి ఛాన్స్ ఏం రాలేదు ఇంకా వాళ్ళ దగ్గర నుంచి. ఆఫ్ కోర్స్ ఏ ప్లాట్ఫామ్ అయినా కానీ ఛాన్స్ వస్తే ఖచ్చితంగా వెళ్తాను, అందుకే కదా ఇంత కష్టం. ట్రై చేయలేదు. నేను రీసెంట్గా వచ్చాను, 1 మంత్ అవుతుంది. సో కొన్ని రోజులు ఇంట్లో అమ్మ వాళ్ళతో ఉన్నాను. జస్ట్ ఒక 4 డేస్ అవుతుంది హైదరాబాద్ వచ్చి. ఓకే ఓకే. ఇంకా ట్రయల్స్ ఉన్నారు, ట్రయల్ చేస్తారు అన్నమాట. రైట్. ఏముంది ఫైనల్ గా గోల్ ఏముంది ఇంకా? మంచి ఆర్టిస్ట్. ఎస్ ఆఫ్ కోర్స్, అట్లా మంచి ఆర్టిస్ట్ కావాలా. అండ్ నన్ను వెనకాల ఎవరైనా బ్యాడ్గా అన్న వాళ్ళు కానీ మా ఫ్యామిలీని ఎవరైనా కించపరిచిన వాళ్ళందరికీ ఒక మంచి సమాధానం చెప్పాలి. అంటే సమాధానం అంటే మాటల రూపంలో కాదు, చేతుల రూపంలో. మీ సక్సెస్తో సమాధానం చెప్పాలి అంతే. రైట్. చాలామంది మధుశ్రీ ట్రాన్స్జెండర్, అబ్బాయి తెలిసి కూడా ఆమె ట్రాన్స్జెండరే ఉంది, ఆమెకి ట్రాన్స్జెండర్ కానీ అబ్బాయి అని చెప్పుకుంటుంది, బయటికని ట్రాన్స్జెండర్ తను అంటున్నారు, ఏం చెప్తారు వాళ్ళు? నాకు అట్లాంటి ఉద్దేశం లేదు. అండ్ అబద్ధం చెప్పి మళ్ళీ ఇంకొకరిని మబ్బు పెట్టాలని అది లేదు. నేను అట్లా అయితే ట్రాన్స్ అని చెప్పి రాసి బయోలో రాసుకునేవాడిని. నేను ఎడపాటి ఇష్టం రాసుకున్నాను. అండ్ ఆ ఆలోచన నాకు కూడా లేదు. ఫస్ట్ నేను సక్సెస్ అవ్వాలి నా లైఫ్లో అంతే. ఓకే. ట్రాన్స్జెండర్ అయ్యి ఉండి కప్పి పుచ్చుకోవట్లేదు లే, అట్లెట్లా కప్పి పుచ్చుకుంటాము. అయితే చూడండి, సోషల్ మీడియాలో ఉన్నాను, మాట్లాడేంత దమ్ము ధైర్యం నాకు ఉన్నప్పుడు, సో నేను ఇది అని చెప్పుకునే ధైర్యం కూడా నాకు ఉంది. అలా అయ్యి ఉంటే అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. వాయిస్ కూడా లేచింది మాటనే వరకు. యా ఆఫ్ కోర్స్, ఎందుకంటే అంత దూరం వెళ్ళి పని చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఇక్కడే ఎప్పుడో చేంజ్ అయిపోయి లైక్ సెటిల్ అయ్యేదాన్ని. ఓకే. వాయిస్ కూడా బాగా సింక్ అయింది అమ్మాయి వాయిస్, కొంచెం సాఫ్ట్గానే ఉంటుంది. నార్మల్గా ఎట్లుంటుంది వాయిస్? నార్మల్ నార్మల్ వాయిస్ ఇంతే, ఇంకా ఇంకా బాగా అరిస్తే ఇంకా గొంతు అవుతాయి. అమ్మాయిలాగానే ఉంది, కొంచెం ఫీమేల్ వాయిస్ కంట్రోల్ చేస్తుంటారా? మాట్లాడేటప్పుడు మెల్లిగా మాట్లాడాలని? మెల్లిగా అంటే తినేటప్పుడని మెల్లిగా అంటే నాకు అందరిపైన అరవడము అట్లా అవసరం లేదు. ఎవరైనా చెప్తే వింటాను, వాళ్ళు కూల్గానే సమాధానం ఇస్తాను. నాకు పొలైట్ వే అంటే చాలా ఇష్టం, అరవడం బంద్ అది నాకు నచ్చదు. సో అమ్మాయి అనగానే వెనక నుంచి అమ్మాయి వెళ్తుంటే వెనక నుంచి చూసి ఖచ్చితంగా ఎట్లున్నా కానీ అమ్మాయిని చూస్తారు అబ్బాయిలు ఖచ్చితంగా. సో మీకు చాలా ప్రపోజల్స్ వచ్చినాయి అన్నారు, లైక్ చేయడం కానీ బాగుంటాయి అని ప్రపోజ్ చేయడం. ఎంతమంది పెళ్లి చేసుకుందామని మెసేజ్ చేసినారు? చాలామంది రీసెంట్గా ఈరోజు కూడా వచ్చాయి. ఓకే. ఐ థింక్ అని చెప్పేశాను. నిన్న ఇంటర్వ్యూలు ఇచ్చినా కూడా ప్రపోజ్ వచ్చాయి అంటే మీ ఇంటర్వ్యూ చూడట్లేదు వాళ్ళు? ఎక్కువ చూసారు, 1-2 సార్లు 3 సార్లు చూసి స్క్రీన్ షాట్ పంపించి మరి బాగున్నాయి లైక్ ఓకే నువ్వు సక్సెస్ అవ్వాలి కానీ మేము ఉంటాము ఓకే అంటే ఫ్రెండ్లా అయినా ఎట్లా అయినా ఒప్పుకుంటే మేము ఉంటాయి అట్లా వచ్చాయి. కానీ దానికి నెగిటివ్ ఏం కాదు కదా, వాళ్ళు చెప్పింది ఓకే అంటే పెళ్లి చేసుకుంటాను. వాళ్ళు అట్లా ఇంకా ఏమనలే, ఓకే నీకు ఎలా అయినా సరే మేము ఉంటాము హెల్ప్ఫుల్గా అట్లా. ఓకే. ఇంతమంది ఇన్స్టాలో ఫాలో అవుతూ ఉంటారు, మెసేజ్ చేస్తూ ఉంటారు, ఏమనిపిస్తుంది అవన్నీ చూస్తుంటే? హ్యాపీగా అనిపిస్తుంది. పడ్డ కష్టానికి అంటే ఇంతమంది మంచి పాజిటివ్నెస్తో చేస్తున్నారు కానీ నేను అనుకున్నది నేను సాధించినప్పుడు మాత్రమే ఫుల్ఫిల్గా ఉంటుంది కదా హ్యాపీనెస్ అని అంతే. ఓకే. మీరు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తుంటే కాంచన మూవీ గుర్తొస్తుంది, మీరు అవన్నీ చెప్తుంటే. అంటే హీరో గారికి అన్నీ ఉంటాయి కదా, చీర కట్టుకోవాలి, గాజులు వేసుకోవాలి, పసుపు పెట్టుకోవాలి, మీరు కూడా అట్లా చెప్తుంటే అది గుర్తొచ్చింది నాకు. సో చేసింది కూడా మొగాడే కదా కాంచన చేసింది. కానీ ఆయనకు సినిమాలో చూస్తుంటే అనిపిస్తుంటుంది కదా ఆయనకు అన్ని లేదు అంటే నా పరిస్థితులు వేలు. చిన్నప్పటి నుంచే కొంచెం కొంచెం ఎంట్రీ ఉంటే లైక్ మీరు చేస్తున్నారు యాంకరింగ్, మీకు కొంచెం నాలెడ్జ్ ఉంది, నాకు ఆ నాలెడ్జ్ లేదు కదా సడన్ గా నాకు ఇది వచ్చి నేను చేస్తాను. యా ఆఫ్ కోర్స్, అందుకే కదా ఇప్పుడు మీరు కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. లేదంటే అందరిలో నేను చేస్తే ఓకే, ఒక వీడియో వైరల్ అయినా 2 వీడియోలు అయినా కానీ చేస్తున్నారు లే వీడియో అనుకుందరు. యూనిక్గా ఉంటేనే కదా ఎవరైనా గుర్తుపట్టేది. ఓకే. సో మీకు ఉన్న వెల్ విషెస్ కానీ ఏం చెప్తున్నారు అంటే ఇండస్ట్రీలో కానీ జబర్దస్త్ లాంటి షోస్కి వెళ్దాం అనుకుంటున్నాను, ఇంకా యాక్టింగ్ ఫీల్డ్లోకి వెళ్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు ఏం చెప్తారు? అడ్వైజ్ కష్టము? అడ్వైజ్ కష్టం అని ఎవరు చెప్పలేదు. బాగుంది నీ ప్రొఫైల్, బాగా చేస్తున్నావు. మీ ప్రొఫైల్ బాగుంది కానీ అవకాశాలు కష్టము అలా అందరూ అంటారు అన్ని విషయాలు కదా. కొంతమంది చెయ్యి ఖచ్చితంగా సక్సెస్ అవుతాను కూడా చెప్తారు. సో పాజిటివ్ వచ్చిన బాగుంటుంది, నెగిటివ్ వచ్చిన ఎట్లా ఉంటుంది? నేను అన్ని పాజిటివ్గానే తీసుకుంటా, ఎందుకంటే
అవి అర్థం చేసుకునేది మన దగ్గర ఉంటుంది కదా. నెగిటివ్గా అన్నారని నేనేం డిసప్పాయింట్ అయితే మళ్ళీ ఎవరు లాస్ అయ్యేది నేనే కదా. సో నాకు తెలుసు నేను సక్సెస్ అవుతాను డెఫినెట్లీ అని, 100% ఇవ్వగలను నేను అని. సో నేను అన్నీ రిసీవ్ చేసుకుంటాను. ఓకే ఓకే అన్నీ రిసీవ్ చేసుకుంటున్నారు. ఎస్. ఇప్పుడు నెక్స్ట్ మీరు 4 డేస్ అవుతుంది హైదరాబాద్ వచ్చి, ఏముంది ప్లాన్? ఏముంది ప్లాన్? ఏం లేదు. ఇంటర్వ్యూస్ కోసం వచ్చినారా లేకపోతే? ఒక ఫస్ట్ అయితే 2 ఛానల్స్ వాళ్ళు అప్రోచ్ అయితే అక్కడికి వచ్చాను. దాని తర్వాత ఇప్పుడు మీరు, సో ఇంకా చూడాలి, ట్రై చేస్తా నెక్స్ట్. సో నార్మల్గా ఎన్ని ఛానల్స్కి వెళ్తా అంత మీకు బెనిఫిట్ కదా? ఐ డోంట్ నో, నాకేం బెనిఫిట్ అంటే నేను ఛానల్స్ వాళ్ళ వల్ల కూడా ఇంకొంచెం వాళ్ళకు బెనిఫిట్ ఉంటుంది, మీకు కూడా ఫేమ్ వస్తుంటుంది కదా, నేను ఇంటర్వ్యూస్ చేస్తుంటాను. ఫేమ్ ఉంది కాబట్టి పిలిచి మాట్లాడుతున్నారు, ఇట్స్ ఓకే. కానీ మేబీ ఇంకా అంటే ఇంట్లో కూర్చొని టీవీ చూసే వాళ్ళు చూస్తారు. ఓకే, వేరే అవకాశాలు కూడా రావచ్చు కదా. ఐ థింక్ ఒకసారి యూట్యూబ్లో మీరు ట్రెండ్ అవుతున్నారంటే ఖచ్చితంగా అన్ని ఛానల్స్ మీకు లైన్ కడతాయి. అవునా కదా, ఇప్పటికే కాల్స్ వచ్చిండొచ్చు. వచ్చాయి, మేబీ వస్తే బెటరే కదా. అండ్ నేను పడ్డ కష్టానికి తొందరగా ప్రతిఫలం లభిస్తే సో ఐఎమ్ సో హ్యాపీ. దుబాయ్కి వెళ్ళిన వాళ్ళు చాలా డబ్బులు సంపాదిస్తారు, అక్కడ చాలా ల్యాక్స్లో అర్న్ చేసుకొని వస్తారు, 1 ఇయర్ 2 ఇయర్స్ ఉన్నా కూడా అని అంటారు. మీకు ఎట్లుండే ఓకేనా, సంపాదించినారా అక్కడ? సంపాదించడం అంటే మా ఫ్యామిలీ చూసుకోవడానికి కానీ అంతే. అక్కడికి వెళ్ళి బెటర్ అని చెప్పచ్చు, బెటర్, 100% బెటర్ అని చెప్పచ్చు. ఇక్కడ ఎక్కడ ఏ వర్క్ చేసినా కానీ లైక్ మేబీ 10,000 కంటే ఎక్కువ అర్న్ చేయలేరు. అంటే నార్మల్గా కూలి పనులకు వెళ్ళే వాళ్ళు 10-15,000 అది రెగ్యులర్గా వెళ్తే. కానీ ఇక్కడ ఉంటాం అనుకో, ఫంక్షన్స్ ఉంటాయి, ఇంకేదైనా ఇన్సిడెంట్స్లు ఉంటాయి, ఒకరోజు మనకి హెల్త్ బాగుండదు, పోబుద్ది కాదు, వెళ్ళాము మనము రెగ్యులర్గా ఇక్కడ ఉంటే. కానీ అక్కడికి వెళ్తే డైలీ వెళ్ళాల్సిందే కదా, వెళ్ళకపోతే సాలరీ కట్ అవుతుంది అండ్ రూమ్లో ఉంటే బోర్ కొడుతుంది, ఎవరు ఉండరు మనతోని. సో అందరూ కంపల్సరీ వెళ్తారు, మంత్లీ 30 డేస్ వెళ్తారు, సాలరీ వస్తుంది మేబీ మంత్లీ 20,000 తక్కువ తక్కువ, 15-20,000 అయితే ఏ పని చేసుకున్నవాడైనా సంపాదించగలుగుతాడు. సో దాంతో బాగే కదా ఫ్యామిలీని పోషించగలుగుతున్నారు, వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతున్నారు, కొంచెం టెన్షన్ లేకుండా. అంటే ఇంట్లో ఈ సమస్య వచ్చింది అని అంటే ఇంకొకరి దగ్గరికి అప్పుకెళ్ళే అంత అయితే ఉండదు. ఓకే, నేను మెయింటైన్ చేయగలను అనే ఒక భరోసా అయితే ఉంటుంది అందరికీ. ఎస్, అది చెప్పగలను. నేను కూడా అంతే. సో మా ఇంట్లో ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఫలానా వాళ్ళకి కాల్ చేసి ప్లీజ్ హెల్ప్ చేయండి, ఇది మా ప్రాబ్లము అని అంత లేదు. ఓకే, నాకు ఒక ఉంది, ఎస్ నేను పని చేసుకుంటున్నా కాబట్టి ఇంట్లో ఏ ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేసుకుంటా ఇక్కడ ఉంటే అని. దుబాయ్ ఎక్కడ వర్క్ చేస్తారు? షేక్స్ దగ్గర? లేదు, మన ఇండియన్ కంపెనీయే. సో సేల్సా? ఏంది, రెడీమేడ్ గార్మెంట్ షోలో చేశాను నేను, హోల్సేల్ షోరూమ్ అన్నమాట, సేల్స్ చేశాను. సేల్స్, ఓకే. సో అక్కడ ఎంత మన ఇండియన్ కరెన్సీ? నా సాలరీయా లేదంటే ఎట్లా? సాలరీ, నా సాలరీయా, నాకు 40 అబోవ్ ఇచ్చేవాళ్ళు. 40 అబోవ్ ఇచ్చా? సో ఇక్కడ కష్టం 40తో నెలకి. కానీ 40 అబోవ్ అంటే ఓన్లీ సాలరీ ఇచ్చేవాళ్ళు, రూము ఫుడ్ అన్ని మెయింటెనెన్స్ నాయన్నమాట. దానికి ఎంత ఖర్చు అవుతుండే రూమ్కి? బెడ్ స్పేస్, బెడ్ స్పేస్కి 10,000 అబోవ్ ఉంటుంది. మన ఇండియన్ కరెన్సీ 10,000 అబోవ్ అండ్ ఫుడ్ కూడా 10,000 అవుతుంది. ఖచ్చితంగా ఖచ్చితంగా అవుతుంది, మనం తిండి తిండిని బట్టి ఉంటుంది, కొంచెం తక్కువ అవ్వచ్చు. మంచి ఫుడ్ తీసుకోవాలి అంటే రోజు వెరైటీస్ కావాలి అంటే 10,000 మినిమం, ఇంకో మేబీ మిగిల్చుకుంటే 20,000 మంత్లీ 20. ఓకే, సో ఆ 20 ఇక్కడ ఉండే సంపాదించుకోవచ్చు కదా అని. కానీ ఇప్పుడు ఇప్పుడు వచ్చింది, పోయిన తర్వాత మనకంటూ నాలెడ్జ్ వచ్చిన తర్వాత చాలా, ఇప్పుడు ఉన్న జనరేషన్ చూసిన తర్వాత అంతే కదా, చిన్న బెడ్స్ ఒక మనిషి పడుకునేంత, లైక్ హాస్టల్ అంతే ఉంటాయి ఇప్పుడు. ఓకే, అంటే మనకు కూడా మెచ్యూరిటీ రావాలి కదా. అప్పుడు స్టార్టింగ్లో అదే మన ఇన్కమ్ సోర్స్ అక్కడ ఉంది అని అంటే 10,000 అయినా కానీ అమ్మ 10,000 అంట అని వెళ్తా. సో అప్పుడు ఆ థింక్ ఉండే, ఇప్పుడు మేబీ సెర్చ్ చేస్తే ఉండొచ్చేమో 20,000, కానీ ఖర్చులు ఉంటాయి కదా. ఇక్కడ 20,000 ఇస్తారు, అక్కడ 40 ఇస్తారు, 40లో 20 ఖర్చు అవుతుంది, 20 మిగులుతాయి. ఇక్కడ 20 ఇస్తే 10 ఖర్చు అవుతుంది, 10 మిగులుతాయి. సో ఉంది కదా డిఫరెన్స్, కొంచెం బెనిఫిట్ అయితే ఉంది. యా, మరి బెనిఫిట్ ప్రాఫిట్ ఉంది, రైట్? ఎస్. ఇబ్బందులు జరిగినాయా చాలా మంది రీసెంట్గా కూడా దుబాయ్లో? అంటే ఒక దేశం కానీ దేశం పోయి కష్టాలను ఎప్పటి నుంచి మనం చూస్తున్నాం చాలా ఏళ్ళ నుంచి. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఇబ్బంది పడడము ఫ్యామిలీ గుర్తుకు రావడం?
లక్షలు సంపాదించే వాళ్ళకి కూడా ఫ్యామిలీకి గుర్తొస్తుంది, 10,000 సంపాదించిన కూడా ఫ్యామిలీకి గుర్తొస్తుంది. పండగలకైనా హెల్త్ బాగాలేకపోయినా కానీ ఇంకెవరైనా మాటను పడడం వాళ్ళు కూడా ఉంటారు, వర్క్ విషయంలో ఏదైనా సూపర్వైజర్స్ ఎవరు ఇక్కడ మాట అన్నా కానీ అప్పుడు కూడా గుర్తొస్తుంది కదా, అబ్బా నేను ఎందుకు వచ్చినా ఇక్కడ మా వాళ్ళని అందలేదులేసి అని బాధపడని అంటూ ఎవరు ఉండరు. గల్ఫ్ వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు, నేను కూడా పడ్డాను బాధ, ఎందుకు పడము, ఫ్యామిలీ వదిలేసి వెళ్ళాము, లాంగ్వేజ్ రాదు, కొత్త ప్రదేశము, కొత్త మనుషులు, ఎవరి మన స్వభావం ఎట్లా ఉంటుంది నాకు తెలియదు, నేను ఎట్లా ఉంటాను వాళ్ళకి తెలియదు, చాలా ఉంటాయి అట్లా ఫీలింగ్స్. ఓకే, సో రూమ్లో ఎంతమంది ఉండేవాళ్ళు మీతో పాటు? స్టార్టింగ్లో 12 మెంబర్స్ ఉండే. ఇక్కడ వాళ్ళందరూ అందరూ జగిత్యాల అట్ సైడ్. ఓకే, మీరు ఎంత గ్రూప్ పోయినారు అయితే? లేదు, నేను సింగిల్గానే వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉంటుంది కదా ఇక్కడ లాగానే, లైక్ ఎక్కడైనా బెడ్ స్పేస్ ఉంటే చెప్పండి అని అంటే ఆ ఫలాన్ వాళ్ళ రూమ్లో ఉంది అని అంటే అక్కడ జాయిన్ అయ్యి అట్లా. అంతేకాని తెలుగు వాళ్ళ దగ్గరనే అలా వెళ్ళా. ఓకే, వేరే వాళ్ళతోనే అంత మంచిగా లేకపోతున్నాను అక్కడ? చాలా బాగుంటుండే, అంటే అప్పుడు నేను రీల్స్ కానీ ఏది చేయలేదు, నార్మల్. అంటే దుబాయ్లో షేక్స్ అని ఉంటారు కదా, అక్కడ షేక్స్ గురించి వాళ్ళని మనం మీట్ అయ్యేంత అవకాశం లేదు. నార్మల్గా దుబాయ్ ప్రజలు ఉంటారు కదా, బాగుంటారు, అందరూ ఒకేలా ఉండరు కదా. ఏమో 100 మందిలో 10 మంది కొంచెం హార్ష్గా బిహేవ్ చేస్తే మనం ఏం చేయలేము. మీతో వాళ్ళు బాగుంటుండే? చాలా బాగుంటారు అందరు. వాళ్ళ భాష ఎట్లా ఉంటుంది, ఎట్లా అనిపిస్తుంది స్టార్టింగ్ విన్నప్పుడు? అరబిక్ కదా, మనకు అర్థం కాదు అసలు. 4 ఇయర్స్ ఉన్నది, ఇప్పుడు అర్థం కదా నాకు, వచ్చు అరబిక్ వచ్చు, అది మాట్లాడగలుగుతా, డీల్ చేసేది చేస్తాను కదా. నేర్చుకున్నారు? నేర్చుకోవాల్సి వచ్చింది, లేకపోతే అక్కడ కమ్యూనికేషన్ ఉండదు. కమ్యూనికేషన్ కాదు, జాబ్లో నుంచి తీసేసి ఎక్కడో లైక్ లోడింగ్ అన్లోడింగ్లో వేసేవాళ్ళు కదా, లైక్ ఈ పర్సన్ ఒక కస్టమర్ని డీల్ చేయగలుగుతాడు అని అన్నప్పుడే కదా షోరూంలో ఉంచుకుంటాడు. కస్టమర్తో నార్మల్ క్యాజువల్గా అరబిక్లో ఏమంటారు అంటే రిసీవింగ్ ఉంటుంది ఫస్ట్. కెఫెక్ అంటారు, అంటే ఎలా ఉన్నారని. సో తమామ్ అని అంటాము అంతే. ఇంకా 2-3 మాటలు ఇంకా ఏమంటారు అంటే ఐటమ్స్ సేల్ చేస్తారు ఏం చెప్తారా అది? అంటే మా ఐటమ్స్ వచ్చేసి నైట్ డ్రెస్సెస్ కానీ అలా ఉండేవి. సో ఇంతఫీ మోజూద్ అదా దాఖలియా జదీదాత్ అట్లా, అంటే కొత్తవి ఏమైనా డ్రెస్సులు వచ్చాయా అని అట్లా మాట్లాడుతుండే. సో ఉంటే ఆఫీ మోజూద్ అర్బాబ్ ఐషా ఇంతరీ అట్లా చెప్పాను. ఓకే, ఎన్ని రోజులు పట్టింది అది నేర్చుకోవడం? 3 మంత్స్ పట్టింది. 3 మంత్స్ పట్టింది. సో మొత్తానికి మాట్లాడుతున్నా అరబిక్ వచ్చేసింది ఇంకా? నేను డీల్ చేస్తాను బెహరైన్ కానీ కువైత్ కస్టమర్స్ కానీ ఒమాన్ కస్టమర్స్ కానీ, నేనే డీల్ చేసేవాడిని. ఓకే, మొత్తానికి మాట్లాడేస్తున్నారు అయితే? మాట్లాడని కుదరదు కదా, మనకంటూ ఒకటి స్పెసిఫిక్గా ఏదన్నా ఉంటేనే కదా, టాలెంట్ ఉంటేనే కదా ఎవరైనా కానీ ఓకే ఈ పర్సన్ చేయగలుగుతాడా అనేది. మీరు దుబాయ్కి వచ్చి? ఎస్ సార్. మళ్ళీ అనుకున్నారా మళ్ళీ ఏమైనా వెళ్ళాం? ఒకసారి వెళ్ళొచ్చినాం కదా, అంత రస్తా అంతా క్లియర్ ఉండొచ్చు, ఎట్లా పోవాలి, ఎట్లా రావాలి, ఎట్లా బతకాలి అక్కడ అనేది తెలుసు, అక్కడ నాలెడ్జ్ నాకు ఉంది కాబట్టి. సో నేను అనుకున్నది వేరు, ఇంత కష్టపడ్డది వేరు, అంటే చాలా మందితో మాటలు పడ్డాను, కొంతమంది మెచ్చుకున్నారు. అక్కడ దుబాయ్లో పుట్టింది అయితే శారీ కట్టుకోవడం, అమ్మాయి లాగా దుబాయ్లోనే స్టార్ట్ చేసిన నేను చెప్పాలనంటే. ఎప్పుడెప్పుడు ఇండియాకి వెళ్దాము, ఎప్పుడు ఛాన్స్ వస్తుంది వీడియో వైరల్ అయిన తర్వాత అనుకున్నాను, కానీ కంపెనీ 100K అయిన ఇన్ఫ్లుయెన్సర్లకు ఖచ్చితంగా కొంతమంది అప్రోచ్ అవుతూ ఉంటారు కదా, ఈవెన్ షోస్ చేసే వాళ్ళు వాళ్ళు వీళ్ళు కూడా. అలా అవ్వలేదు నాకు, మేబీ వాళ్ళు రికగ్నైజ్ చేయలేదు అనుకుంటా, మేబీ మీరు అన్నారు కదా ట్రాన్స్ అని అలా అనుకున్నారేమో లైక్ అంటే ఇప్పుడు అందుకే కదా. సో మీ అందరు ముందుకు వచ్చి చెప్పేది ఏంటంటే ట్రాన్స్ కాదు అమ్మాయిని కాదు ఇంకేటా పాటిస్ని, సో నేను కూడా ఛాన్స్ ఇస్తే చేయగలుగుతాను అని. ఓకే, అందుకే నా వీడియోస్లలో నేను ఎప్పుడు ఓపెన్ అప్ అవ్వలేదు. అండ్ నా ఒరిజినల్స్ వీడియోస్ ఉండే ఫస్ట్, మా ఫ్రెండ్స్ అందరు కలిసి ఇంకా తీసేయి అన్న వాళ్ళు తీసేసిన. ఓకే, సో మధుశ్రీ తెలంగాణ కమర్షియల్ అంటే ఏం చెప్తారు? కాదు కాదా, అంటే ఎవరు కూడా ఈ సమాజ సేవ చేయడానికి రారు, కానీ ఖచ్చితంగా కొన్ని కొన్ని మనం ప్రమోషన్ కావాలి, మనం ప్రమోట్ కావాలంటే కొన్ని చేయాల్సి వస్తుంది కదా. ఎట్లా చేస్తున్నారు ఇప్పుడు, ఏమన్నా మీకు ఏమన్నా ఇంటర్వ్యూస్ పిలిచినా ఏం చేసినా? ఆఫ్ కోర్స్, ఇప్పుడు చూడండి నేను హైదరాబాద్కి వచ్చాను కాబట్టి నాకు తెలియదు ఇక్కడ
సో నాకంటూ నాకు ఫ్రెండ్స్ సర్కిల్ లేదు ఇక్కడ. సో కంపల్సరీ నన్ను చూసి ఎవరు ఆ సరే రా అని వెల్కమ్ చెప్పి ఉంచుకోరు కదా ఉత్త పుక్కడికి. సో దానికి కావాల్సినట్టుగా నేను కూడా ఇక్కడ ఖర్చులకి అఫ్కోర్స్ ఖచ్చితంగా అది పక్క రైట్. ఏమున్నాయి ఇప్పుడు రెండు మూడు రోజులలో ఎవరైనా కలవాలనేది పెట్టుకున్నారా క్యాలెండర్ లాగా? అలా ఏం లేదు, ఖచ్చితంగా అందరు బిజీగా ఉంటారు కదా డైరెక్టర్ బిజీ బిజీ అందరు ప్రతి ఒక్కరు వాళ్ళ టైం ఉన్నాడు మనం వెళ్ళి కలవాలి అట్లా ఉన్నారా? అలా ఒక ఇద్దరు ముగ్గురిని అడిగాను వాళ్ళు రేపు చెప్తా అన్నారు. వాళ్ళు వెయిటింగ్ సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారా? ఉన్నారు, బై గాడ్ గ్రేస్ ఉన్నారు. వెళ్ళి మాట సహాయం, మాట సహాయమే, నేను ఎవరిని డబ్బు సహాయం నేను ఎప్పుడు అడగలేదు స్టార్టింగ్ నుంచి. ఓన్లీ మాట సహాయం, అది కూడా వాళ్ళకి ఇష్టం అయితేనే ఓకే ఉండాలి కదా. ఎదుటి వ్యక్తి నేను కొంచెం వీళ్ళకు హెల్ప్ చేస్తున్నాను అంటే మళ్ళీ మాట రావద్దు అని వాళ్ళకు కూడా అనిపించాలి. సో అలాంటి వాళ్ళని నేను అడిగాను, వాళ్ళు కూడా ఓకే డెఫినెట్లీ అని. ఓకే, రెండు దారులు ఉన్నాయి, ఒకటి షోస్ బుల్లితెర, ఒకవైపు వెండితెర సీరియల్స్. ఎటుపోతారు, ఎటు సైడ్ పోతారు? ఏదైనా ఓకే, నన్ను నేను నిరూపించుకోగలను. పోతే ఒక దాంట్లో పోవాలి కదా, సీరియల్స్ పోతే వెళ్ళొచ్చు తర్వాత అయినా కానీ సీరియల్స్ పోతే అందులో బిజీ ఉంటారు. పొద్దున్న లేస్తే అక్కడ సెట్స్కి పోవాలి, ఇవన్నీ ఉంటాయి. ఎట్లా ఏమనిపిస్తుంది మీకు, సినిమాలు పోవాలనుకుంటున్నారా లేకపోతే షోస్ చేయాలనుకుంటున్నారా? ఫస్ట్ ఏదైనా ఛాన్స్. కాకపోతే మీరు ట్రాన్స్ రోల్ చేస్తే చాలామంది ట్రాన్స్జెండర్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు కదా. లేదు, అది నేను ఎట్లా డిసైడ్ చేయగలుగుతాను? ఒక సినిమా తీస్తున్న ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ వాళ్ళకి నచ్చి నన్ను పిలుస్తారు తప్ప నేను నా నుంచి నేను ఏం రాసుకొని రెడీ అయ్యి నేను పోను కదా. సో వాళ్ళు ఎందుకు ఫీల్ అవుతారు? అవ్వరు. వాళ్ళు డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్ కానీ వాళ్ళు నచ్చితే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు నాకంటే ముందు చాలామంది చేసిన వాళ్ళు ఉన్నారు, నేను అట్లా అంటున్నాను అనట్లేదు కదా. ఎవరి ఆపర్చునిటీ వాళ్ళది, ఎవరి స్టేజ్ పర్ఫార్మెన్స్ వాళ్ళది, అంతే. అంటే వాళ్ళ ఇంటర్వ్యూలు కూడా చాలా మంది ట్రాన్స్జెండర్లు ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళది ఏంటంటే మా రోల్స్ కూడా అబ్బాయిలే చేస్తున్నారు. దానిపైన నేను లేదు, నార్మల్గా అడుగుతున్నాను, టాపిక్ వచ్చింది కాబట్టి. మా రోల్స్ కూడా అబ్బాయిలతో వేషం చేస్తున్నారు, మగవాళ్ళతో వేషం వేసి చేస్తున్నారు, హీరోయిన్గా మాకు అవకాశాలు రావు, ఏంది మా పరిస్థితి అని కూడా చాలా మంది బాధపడే వాళ్ళు. అంటే మేబీ అయి ఉండొచ్చు, ఇప్పుడు నేను ఇంత గెటప్ వేసుకొని ఉన్నాను, నన్ను అన్ని మాటలు అన్నారు, నేను పడ్డాను. కొంతమంది రిసీవ్ చేసుకుంటారు, కొంతమంది రిసీవ్ చేసుకోరు. అది కూడా కొంతమంది ఆలోచించి వీళ్ళైతే ఓకే, నెగిటివిటీ తర్వాత సినిమా తర్వాత నెగిటివిటీ ఉన్నా కానీ అబ్బాయి అయితే ఏమనుకోడు అని అదొకటి ఉంటుంది కదా. సో దాన్ని కూడా అర్థం చేసుకోవాలి కదా. ఎస్, సో వాళ్ళకు ఒకవేళ టాలెంట్ ఉంటే చేయగలరు అని అంటే వాళ్ళు కూడా చాలా ఛాన్సెస్ ఉన్నాయి, వాళ్ళు కూడా చేస్తున్నారు. సో ఎవరి టాలెంట్ వాళ్ళది. ఓకే, సో జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు, కలవబోతున్నారు అనుకుంటా వాళ్ళని కూడా కలిసాను కొంతమందిని. ఏమన్నారు? బాగుంది పర్ఫార్మెన్స్ కానీ లుకింగ్ వైజ్ కానీ, సో డెఫినెట్లీ సక్సెస్ అవుతామని. దాంట్లో జబర్దస్త్లో ఛాన్స్ కోసం అది వాళ్ళు కూడా ఆర్టిస్ట్లే కాబట్టి మేబీ టీమ్ లీడర్స్ తెలుసు అట్లా. ఓకే, మెల్లగా దూరాలు అంటారు అందులోకి అంతే, ఒకసారి ఎంటర్ అయితే. సో మీరు ఎప్పుడు ఈ రీల్స్ కోసమే గెటప్ వేసుకుంటారు, బయట ఎప్పుడు పోలేదు కదా, హైదరాబాద్లో కానీ మీ ఏరియాలో కానీ? హైదరాబాద్లో 4 డేస్ అవుతుంది, మొన్న అయితే వెళ్ళా ట్యాంక్ బ్యాంట్ అట్లా తిరగడానికి. ఎలా రీల్ చేసా? దుబాయ్లో వెళ్ళాను, దుబాయ్లో ఈవెంట్స్కి వెళ్ళాను నేను, రెడీ అయ్యి వెళ్ళా. మేము ప్రమోట్ చేస్తుండే కదా అక్కడ. సో షో ఎవరైనా గుర్తుపట్టారా ఆమె అమ్మాయి కాదని చెప్పేసి? దుబాయ్లో ఉన్న వాళ్ళు అందరికి తెలుసు నేను. ఇక్కడ హైదరాబాద్లో మన ట్యాంక్ బ్యాంట్ వెళ్ళారు కదా, మధుశ్రీ అని గుర్తుపట్టారు. మధుశ్రీ అని గుర్తుపట్టలేదు కానీ ఏం లేదు, అంత హాయ్ చెప్పి నవ్వుతూ హాయ్ చెప్పి వెళ్ళారు. అంటే బైక్ మీద నేను వెళ్ళాను వేరే అట్లా. ఓకే, మిమ్మల్ని మధుశ్రీగా గుర్తుపట్టని వాళ్ళు ఈమె గెటప్ వేసుకుంది అని వింతగా చూసినారు ఎవరన్నా? లేదు, అలా చూసిన వాళ్ళు లేదు కలగల. అండ్ ఒకళ్ళు చూసినా చూడన్నా, నాకు అవసరం లేదు నా పర్సనల్. ఓకే రైట్, మీకు మంచి ఆపర్చునిటీ రావాలి, ఖచ్చితంగా మీరు అనుకున్న గోల్స్ చేయాలనుకున్న రోల్స్ అన్ని త్వరగా రావాలని చెప్పి మా ఛానల్ నుంచి కోరుకుంటాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.